సింకిశిల ప్రాజెక్ట్ ఇష్యూ తెలంగాణ రాజకీయాల్లో హీట్ను పెంచుతోంది. గత బీఆర్ఎస్ సర్కార్ చేపట్టిన సింకిశిల పంప్ హౌజ్ రిటర్నింగ్ వాల్ కూలిపోయిన ఘటన తెలంగాణ రాజకీయాల్లో సెగలు పుట్టిస్తోంది. ఈ అంశంపై అటు అధికార కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్, బీజేపీ నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మరోవైపు హైదరాబాద్ మహానగరానికి తాగునీరు అందించే సింకిశిల ప్రాజెక్ట్ సైడ్ వాల్ కూలిన ఘటనను సీరియస్గా తీసుకున్న రేవంత్ సర్కార్ నలుగురు అధికారులపై వేటు వేసింది. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ ఆ దిశగా అడుగులు వేస్తూ అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందేందుకు కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ ప్రభుత్వం ప్రధానంగా నీటిపారుదల రంగంపై దృష్టి సారించింది. అందులో భాగంగానే లక్ష కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ వేసి నాణ్యతా లోపాల నిగ్గు తేల్చాలని నిర్ణయించింది. అయితే దీనిపై బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే ప్రభుత్వంపై ఎదురుదాడులు చేస్తూనే ఉన్నారు. ఇది ఇలా కొనసాగుతూ ఉండగానే ఇప్పుడు సుంకిశాల ప్రాజెక్టు అంశం తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త మంటలను రాజేస్తోంది. హైదరాబాద్ మహానగరానికి తాగునీటి సరఫరా కోసమంటూ గత కేసీఆర్ సర్కార్ చేపట్టిన సుంకిశాల పంప్ హౌస్ రిటైనింగ్ వాల్ కూలిపోయిన ఘటన ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ అంశంలో తప్పు మీది అంటూ మీదే అంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. వీరికి తోడుగా బీజేపీ నాయకులు సైతం కలవడంతో తెలంగాణ రాజకీయాల్లో సెగలు పుడుతున్నాయి. నాగార్జునసాగర్ డెడ్ స్టోరేజీలో ఉన్నప్పుడు కృష్ణా జలాలను తాగునీటి కోసం జంట నగరాలకు తీసుకువెళ్లేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం సుంకిశాల పథకం పనులు చేపట్టింది. వాస్తవానికి ఈ పథకం 4 దశాబ్దాల కిందటిది. ఎస్ఎల్బిసికి సరిపడా నిధులు ఇచ్చి ప్రాజెక్టును పూర్తి చేస్తే 2215 కోట్ల అంచనా వ్యయంతో సుంకిశాల ప్రాజెక్టును మొదలుపెట్టాల్సిన అవసరమే ఉండదు. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రాజెక్టును పక్కన పడేసి కొత్త ప్రాజెక్టును తీసుకోవడంలోనే మతలబు దాగి ఉంది అని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. నిజానికి సుంకిశాల తాగునీటి పథకం అంచనా వ్యయం 1450 కోట్లతో మొదలుపెట్టి 2215 కోట్లకు చేర్చారు. పర్సంటేజ్ కోసం తమకు అనుకూలమైన సంస్థకు పనులు అప్పచెప్పారు. అసలు అవసరం లేని ప్రాజెక్టులను చేపట్టడంలోనే అసలు మతలబ్బు అంతా దాగి ఉంది అని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ పనులకు టెండర్ పిలిచింది, మెగా ఇంజనీరింగ్ సంస్థకు అప్పగించింది నాటి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇందులో ఇంటెక్ వెల్ పనులు 60%, పంపింగ్ మెయిన్ పనులు 70%, ఎలక్ట్రో మెకానికల్ పనులు 40% వరకు పూర్తయ్యాయి. ఈ పనుల రూపంలో పర్సంటేజీలు చేతులు మారాయి అన్నది కాంగ్రెస్ ఆరోపణ. అయితే ఈ పనులు తుది దశకు చేరుకున్న సమయంలో ఇటీవల మోటార్లు బిగుస్తున్న ప్రాంతానికి కృష్ణా జలాలు సొరంగం గుండా రాకుండా అడ్డుగా నిర్మించిన రిటైనింగ్ వాల్ కూలి పెను ప్రమాదం తప్పింది. రోజుకు 3 షిఫ్ట్ల వారీగా అక్కడ పనులు చేస్తున్న కార్మికులు ఓ అరగంట ముందు పని దిగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం సుంకిశాల గురించి ఆలోచన కూడా చేయలేదని, తమ ప్రభుత్వం అధికారంలో ఉంటే 2024 సమ్మర్లోగా పూర్తి చేసేవారమని కేటీఆర్ అన్నారు. పనిచేసిన కాంట్రాక్టర్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదని, బ్లాక్ లిస్ట్ లో ఎందుకు పెట్టలేదు అని ప్రశ్నించారు. ప్రభుత్వం అధికారంలో ఉన్నా రిటైనింగ్ వాల్ కూలినా సీఎం మంత్రుల దృష్టికి ఎందుకు వెళ్లలేదు అని సోషల్ మీడియాలో వచ్చాకే స్పందించారని కేటీఆర్ ఎద్దేవి చేశారు. మీ కూడాచారి సంస్థలు ఏం చేస్తున్నట్టు, అసలు మీకు ఖబర్ లేదనుకుంటే సిగ్గుచేటు మీకు తెలవాల. ముఖ్యమంత్రికి, రాష్ట్ర ప్రభుత్వానికి సంఘటన జరిగిన క్షణాల్లోనే సమాచారం రావాలి. ఇంత పెద్ద సంఘటన జరిగి కోట్ల రూపాయల ప్రజాధనం నష్టమైతే తెలియదు అంటే సిగ్గుచేటు. తెలుసు, పక్కా తెలుసు మీకు. కానీ మీరు వారం రోజులు దాచిపెట్టి గోప్యత మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇది మీ తప్పని మీకు తెలుసు, మీరు చేసింది తప్పని తెలుసు, ఇది మీ నిర్వాహకం వల్ల, మీరు ఆగమాగం చేయడం వల్ల జరిగిందని తెలుసు. ఇంజనీర్లు చెప్తా ఉన్నారు, వద్దనంగా ఆగమాగం పనులు స్టార్ట్ చేసి వద్దనంగా గేట్లు బిగించారు సార్. ఫుల్ ఫ్లో వస్తుంది, వరద వస్తుంది అని చెబితే వినకుండా ఇవాళ తొందరగా పూర్తి చేయాలని చెప్పి మాకు ఆదేశాలు పైనుండి వచ్చినాయి. కేటీఆర్ ప్రశ్నించిన రోజే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సుంకిశాల సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సుంకిశాల సంఘటన చిన్నదని, నష్టం కూడా తక్కువేనని, ఆ నష్టాన్ని కాంట్రాక్టర్ భరిస్తారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నిర్మాణంలో ఉన్న పథకం పూర్తి చేసే బాధ్యత కాంట్రాక్టర్ పైనే ఉంది అన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేదని, ప్రాజెక్టు పూర్తి కాలేదు అన్నారు. ఇక ఈ నిర్మాణం పూర్తి కావడానికి 1-2 నెలలు పట్టేదని, ప్రస్తుతం నిర్మాణం ఇంకా ఆలస్యం అవుతుంది అన్నారు. గత ప్రభుత్వం ఎస్ఎల్బిసి పూర్తి చేయలేదని, మేము ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేస్తాము అన్నారు. సుంకిశాల అన్ని పనులు బీఆర్ఎస్ హయాంలోనే జరిగాయి అన్నారు. సోషల్ మీడియాలో 6 తారీఖు వచ్చింది, 6 తారీఖు వచ్చిన తర్వాత
ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ప్రభుత్వం దృష్టికి రాగానే వెంటనే చర్యలు తీసుకున్నాము. ఇప్పుడు రీటైనింగ్ వాల్ పడిపోవడం ఏజెన్సీ అప్పుడే వాళ్ళు దాన్ని పునర్నిర్మాణం చేస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా దీని మీద కొంత అవగాహన వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఆల్రెడీ వాటర్ వర్క్స్ లెవెల్లో వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. మరి ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసి ప్రభుత్వం నుంచి కూడా ఒక ఉన్నత స్థాయి కమిటీ వేసి ఎంక్వైరీ చేస్తారు. కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై రాజకీయ విమర్శలు చేయడం సరికాదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గోదావరి నదిపై ప్రాజెక్టుల నిర్మాణం జరిగినంత వేగంగా కృష్ణానది ప్రాజెక్టు పనులు జరగలేదన్నారు. ఈ ప్రాజెక్టు ఎందుకు ప్రారంభించారో కేసీఆర్ కేటీఆర్కే తెలియాలి అన్నారు. జంట నగరాలకు తాగునీరు అందించేందుకు సుంకిసాల అవసరం లేదన్నారు. ఇది కేసీఆర్ మానస పుత్రికను లేక కేటీఆర్ మానస పుత్రికను అర్థం కావడం లేదని సొంత పార్టీ నాయకులపైనే గుత్తా విమర్శించారు. సుంకిసాల రిటైనింగ్ వాలిన ఘటనపై ప్రభుత్వంతో పూర్తి స్థాయిలో విచారణ చేయిస్తామని నల్గొండ జిల్లా ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుంది అన్నారు. సరే, ఏదేమైనా పోయిన గవర్నమెంట్ చేసినా ఈ గవర్నమెంట్ చేసినా ఒక ప్రారంభించినారు. డిసెంబర్ నాటికి 875 కోట్లు ఖర్చు పెట్టినారు. డిసెంబర్ నుంచి ఇప్పటికీ 1145 కోట్లు ఖర్చు అయింది ఈ ప్రాజెక్టు మీద. ఇదేదో రాజకీయంగా ముఖ్యమంత్రి గారి వద్దనే ఈ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉంది, ఆయన పట్టించుకోలేదనో అని పాత మున్సిపల్ మంత్రి గారు చెప్తా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ రాజకీయ ప్రేరేపితమైనటువంటి ఆరోపణలు, సత్యదూరమైనటువంటివి. ఇక సుంకిసాల్ వద్ద కూలిన రిటైనింగ్ వాల్ ప్రాంతాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు పరిశీలించి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. సోషల్ మీడియాలో వచ్చే వరకు విషయాన్ని గోప్యంగా ఎందుకు ఉంచారు అంటూ ప్రశ్నించారు. కాంట్రాక్టర్ను కాపాడే ప్రయత్నమా అంటూ ధ్వజమెత్తారు. జరిగిన ఘటనపై ప్రభుత్వం సీబీఐ విచారణ చేపట్టాలి అని డిమాండ్ చేశారు. కాగా సుంకిసాల ప్రాజెక్టు సైడ్ వాల్ కూలిన ఘటనను సీఎం రేవంత్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ ఘటనతో సంబంధం ఉన్న ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ సర్కిల్ 3 సీజీఎం కిరణ్ కుమార్, జీఎం రాజ్, డీజీఎం ప్రశాంత్, మేనేజర్ హరీష్లను సస్పెండ్ చేసింది. ఇక ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్ ను అప్రధాన్య పోస్టులోకి బదిలీ చేసింది. నిర్మాణ సంస్థ మేఘా ఇంజనీరింగ్ సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. జలాశయంలోకి ఇన్ఫ్లో పెరగడంతో నిర్మాణంలో ఉన్న టన్నెల్ పై ఏర్పాటు చేసిన గేటు ఈ నెల 2న కూలిపోయినప్పటికీ వారం రోజుల పాటు బయటికి తెలియకుండా దాచిపెట్టడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఉన్నత స్థాయి ఇంజనీర్లతో విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. సభ్యులుగా జలమండలి ఈడీ, రెవెన్యూ డైరెక్టర్, ప్రాజెక్టు డైరెక్టర్లను నియమించింది. ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంది. మొత్తానికి సుంకిసాల ఘటనపై తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి.